Excuse me, madam. Em kavale? Orange juice, grape juice, pineapple juice. Edanna note lo kana edaboyedi. Fresh lime soda, salt. Sugar eyaku diet lo unna. తొమ్మిదిన లహరాయి సినిమా రిలీజ్ ఉంది. టెన్షన్గా ఉంది. టెన్షన్ నాకే ఉంటుంది బాబు. ఆర్కే అమ్మాయి సరియు కదా? వీడియోస్ ఫాలో అవుతున్నావా? నేను అనుకున్నాను నిన్ను ఫస్ట్ నుంచే, బిగినింగ్ నుంచే ఏదో తేడా అనుకున్నాను నేను. తేడా ఏం లేదు సార్, ఒక మ్యాటర్ మాట్లాడదాం. మ్యాటరా? పిచ్చా, మ్యాటర్ గిటర్ ఏం లేదు. సినిమా, మన సినిమా మ్యాటర్ మాట్లాడదాం. రివ్యూ బాగా చెప్తుంది సినిమా గురించి. అవునా మేడం, మీరు సరియు కదా? అయ్యో కూర్చోండి, పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇచ్చే రివ్యూస్ కండి, మాస్ క్లాస్ ఇటు అటు మిక్స్ చేసి ఇచ్చే రివ్యూస్ అబ్బాబ్బా సూపర్ అండి. మ్యాటర్ ఏం లేదండి, అది చిన్న మీటర్. అయితే ఆ చిన్న మీటర్ ని మీరు ఇచ్చే రివ్యూతో చాలా పెద్దదిగా చేయాలండి. నేనేం చేస్తా, ఎంత ఉంటే అంతే అవుతుంది. రివ్యూ కదా? రివ్యూ ఏం లేదు. ఇంతకీ సినిమా పేరేంటి? లహరాయి. లహరాయి సినిమా టైటిల్ తోనే లేపిరు, లోపల ఏమైనా లేపినా లేదా? మ్యామ్ లోపల ఫుల్ మ్యాటర్ మేడం. మీలాంటి వాళ్ళు ఇచ్చి రివ్యూ ఇచ్చారు అనుకోండి, అది అలా లేచిపోతుంది. నేనేంది లేపేది, లేపాల్సింది నువ్వే. సినిమా ఇది అడల్ట్ సినిమానా? ఫ్యామిలీ అంతా చూడొచ్చా? అయ్యో ఇది బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ మేడం, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు అంటున్నావు, మరి మీ హీరోయిన్ ఏది? కొంపదీసి నేను హీరోయిన్ కాదండి, నేను డైరెక్టర్ అండి. రామకృష్ణ నా పేరు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ అవుతున్నాను. మంచి క్యూట్ లవ్ స్టోరీ, రంజిత్ సౌమ్యమేనంతో చేశాను. హీరోయిన్ మంచిగానే వటాయించింది. మంచిగానే, మంచి కటౌట్. హీరోయిన్ ఎక్కడ ఉందో? మా హీరోయిన్ దుబాయ్కి వెళ్ళింది, అందుకనే మొన్న దుబాయ్ వెళ్ళొచ్చినోలే. అయ్యో దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు మేడం. చూస్తా చూస్తా కొడుకా. సో ఇప్పుడు మనం మీరు ఈ లహరాయి సినిమాని ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు చూసి, మీరు రివ్యూస్ బాగా ఇస్తారు కదా, ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మీద ఒపీనియన్ అంటే మీరు చెప్పండి, ఓకేనా? చూస్తలే కానీ నేను సినిమా చూడాలి అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ తెప్పియాలి. సినిమాలో ఇంట్రెస్ట్ కలిగి ఏదన్నా ఒక పాయింట్ చెప్తే వస్తా. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. తన యాక్చువల్గా సారీ బేస్ క్యారెక్టర్. హీరో కూడా సూపర్ ఉన్నాడు. హీరో కూడా ఉన్నాడు. గాగల్స్ పెట్టుకొని వచ్చిండు. తీసేమంటారా? మంచిగానే ఉన్నాడు. ఈ సినిమాలో ఖచ్చితంగా క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్, ప్లస్ హీరో సారీ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సబ్జెక్ట్ అంతా. మీకు ఖచ్చితంగా డెఫినెట్ నచ్చుతుంది. మీ సినిమాకి రివ్యూ అంతేనా? yes sir. బట్ నాకు ఇట్లా నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఇప్పుడు కాలేజ్ పోతున్నాడు. మీకు సినిమా ఫ్రీ చూపిస్తాను, సినిమా చూడండి, రివ్యూ చెప్పండి. సినిమా చూసి రివ్యూ చెప్తా. మరి డబ్బులు? డబ్బులు ఎందుకు, సినిమా చూస్తున్నారు కదా. సరే ఏది ఫ్రీగా చేయరు. మీకు పైసలు కావాలంటే ఇప్పుడు రంజిత్ వస్తాడు. రంజిత్ వస్తే రంజిత్ సారీ చెప్పించండి, మీకు పైసలు ఇస్తాం. సారీ చెప్పించాలి అంతేనే కదా? yes. సినిమా చూపిస్తాను, పైసలు ఇస్తాం. మీరు చెప్పలేదనుకో, సారీ చెప్పలేదనుకో, మీరు ఫ్రీగా రివ్యూ చెప్పాలి మాకు. సరియు చేయలేందే లేదు. వస్తే సారీ ఎట్లా చెప్పిస్తా చూడు. ఓకే చూద్దాం. వస్తుంది. ఏంటి కట్ట దుబాయ్ పోయినా ఉంటుంది? అదేదో ప్లేషర్ ట్రిప్. సరే రివ్యూ చేయి అంటున్నావు, ఏం తీసుకొచ్చినావు నాకోసం? అంటే మిమ్మల్ని ఇలా ప్లెజెంట్గా సడన్గా కలుస్తాను తెలియక ఏది చాలేదు మేడం. సారీ చెప్పు. సారీ నేను చెప్పాలా? మరి ఏం తీసుకురాలేదు కదా, సారీ చెప్పు. అంటే సారీ తీసుకొస్తా అని చెప్పు. అంటే మీరు అలా టచ్ చేసి అడుగుతుంటే చెప్పాలనిపిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పడం కాదు. సారీ చెప్పినా అనుకో, ఏడుకో లేపుతా. మీ సినిమా సారీ నేను చెప్పాలి. చాలా కష్టమైన పరిస్థితులు పెట్టారు మేడం, కానీ సారీ చెప్పడం కష్టం. నేను టచ్ చేస్తే రాష్ట్రాలే రాసిస్తారు, సారీ కూడా చెప్పవా? మీకు సారీ చెప్పాలి అంతే కదా. ఓ పని చేయండి, మీరు వచ్చి మా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత కూడా నేను మీకు సారీ చెప్పాలనిపించింది అనుకోండి. మస్తు ముద్దుగా అడుగుతున్నాడు మీ హీరో. సరే చూస్తాం. సినిమా అయితే మంచిగా తీసిరు సార్, చాలా ఫీల్ గుడ్ మూవీ. కానీ పాటలు చూస్తే మణిరత్నం ఫీల్ వచ్చింది ఏందో, లొకేషన్లు మంచిగా ఉన్నాయి. thank you. Where location you? Chikki Mangalore. Karnataka Chikki Mangalore. Songs are good. Any songs? Ever Rashiru songs? This is Ramesh garu, Sri garu. చాలా మంచిది దిశిరారి పాపం మనోడికి రొమాంటిక్ సీన్స్ ఏ లేవుగా నిజంగా లాస్ట్ హగ్ సీన్ ఒకటి ఒక హగ్ ఆ కరోనా పోయి దుబాయ్ పోయేసి వచ్చింది కదా చిచి థాంక్స్ సినిమా చూసినందుకు చాలా థాంక్స్ ప్లీజ్ గివ్ యు జెన్యూన్ టాపిక్ మంచిగా డైవర్ట్ చేస్తున్నావులే చాలా మంచిగా ఉంది సార్ నాకైతే ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్ ఒక ఫాదర్ కి ఎట్లా ఉంటది పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటది నాకు మా మదర్ కి కూడా ఫాదర్ కి కూడా ఇదే మంచిగా సెటిల్ అవ్వాలని ఉండే దాని కోసమే ఫాదర్ అయినా మదర్ అయినా రెస్ట్రిక్ట్ చేస్తారని కదా సో చాలా బాగా చూపించారు ఆ సెంటిమెంట్ ఏ ప్రతి ఫాదర్ డాటర్ చూడాల్సిన మూవీ ఇది అండ్ నో సారీ ఎందుకు చెప్పావో నాకు అర్థమైంది సో ఇప్పుడు చెప్పు సారీ చెప్పాలా చెప్పేసినావు కదా ఆల్రెడీ ఎవరికి అమ్మాయికి కదా నీకు నాకే చెప్పరా సరే సారీ చెప్పట్లే కానీ నేను ఫ్రీగా చేసి పెడతా రెవెన్యూ ఓకే నాకు చెక్ పంపించండి మళ్ళీ ఫ్రీగా చేస్తా చెక్ వద్దానన్నా లెహరాయి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్లస్ దీంట్లో ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ సార్ ప్రతి ఫాదర్కి తన డాటర్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఏదో ఒక కండిషన్ అంటూ ఉంటుంది ఏదో ఒక కన్సర్న్ అంటూ ఉంటుంది ఆ కన్సర్న్ ఏంటి అనేది మనం తొందరగా అర్థం చేసుకోము బట్ వెన్ వీ బికమ్ పేరెంట్స్ వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది రావు రమేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ రోల్ చేశారు హీ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ అండ్ ద స్క్రీన్ ప్లే అదిరిపోయింది సార్ స్క్రీన్ ప్లే లొకేషన్ అయితే ప్రతి లొకేషన్ సాంగ్లో తీసుకునే లొకేషన్ మణిరత్నం గారి సాంగ్ అనే ఫీల్ వచ్చింది ప్రతి సాంగ్కి అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ లాస్ట్లో మీరు చూపించిన సారీ ఎందుకు చెప్పరు అనే రీజన్ నాకు చాలా నచ్చింది ఐ థింక్ సారీ ఎందుకు చెప్పకూడదు అనే రీజన్ మీకు తెలియాలి అని అంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ అ పర్సన్ who don't want to say sorry for a reason ee cinema tappakunda chudali adi nenu ipude cheppeste villannu kortaru so ipude nenu cheppa ee theater lo chudandi leharaayi cinema 9th ki release ipude leharaayi cinema chusesi ostuna chinna screen lone feel adiripoyindi pedda screen lo aithe daddarellipotadi mana director screenplay masthu teesindu writer masthu rasindu songs aithe adiripoyini appa లొకేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయి మనం అక్కడ పోయి వెకేషన్ చేసుకోవచ్చు మన హీరో డాన్స్ అయితే ఏంది ఫైట్లు అయితే ఏంది అద్దరు కొట్టిండు హీరోయిన్ కూడా చూడడానికి మంచిగానే ఉంది నాకంటే మంచిగా కాదులే పర్వాలేదు